డిసెంబర్ మాసంలో ప్రభువా మొట్టమొదటి పునరుద్ధరణ దినంలో ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టి మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆరాధన క్రమం అంతట్లో మీరు ఉండండి ప్రభువా. వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ మేళ చేత నింపు మనం అడుగుతున్నాం. ఈ యొక్క ఆరాధన క్రమం అంతట్లో మీరుండి ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షను ప్రభువా వహించి మీరే మహిమా ఘనత పొందమని అడుగుతున్నాం. ఇంకా రానున్న బిడ్డలను ప్రభువా మీరు త్వరపెట్టి తీసుకొని రమ్మని అడుగుతున్నాం. నీ యొక్క ప్రసన్నతను ప్రభువా మా మధ్యలో ఉంచమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభువా ఆన్లైన్లో ఈ యొక్క ఆరాధనను చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. వాళ్ళని ఆత్మలో ప్రభువాని బలపరచమని అడుగుతున్నాం. ఈ ఆరాధన క్రమం అంతట్లో మీరుండి మహిమా ఘనత పొందమని యేసుని దివ్యగల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం నిలుచుకున్నట్లయితే దేవుని నామాన్ని స్తుతించుకుంటూ దేవుని మహిమపరుస్తాం. నా చేతులను పైకెత్తేదన్ రాజైనా నేను కీర్తింతూ నీవేగా హృదయ సీనుడవు
కృతజ్ఞతానామము కృతజ్ఞతా స్తుతులు Hallelujah.
నీ జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. Upon the praises of his saints tana bhaktulu cheyu stutulu meeda aasinudaya devudu nee kashtalu nee irukulu ibbandulu baadalu nashtalu parla vimarshalu chedu anubhavalu avi etlu unda vaatini chustunte nee stutinchalem nee jeevithanni adi siluva mostunnatte undachu nee jeevitham dan sitaga maarchi sitaraga maarchi stutiga maarchi నువ్వు ప్రభువుని మయంపరచగలిగితే ఆయన నామాన్ని నీవు హెచ్చించడం అవుతుంది. సిలువ సీతారేభూని కలువరి ప్రేమని మనము చేసిన పాపికి రక్షణ కలదని సిలువలు పాపికి రక్షణ కలదని సిలువే నా జీవిత విలువని సిలువే నా జీవిత విలువని కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని ఘననామం కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని ఘననామం. హల్లెలూయా గణపతి హల్లెలూయా 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 నీవు స్తుతించడం మొదలు పెడితే నీ మట్టి పరిస్థితులు మట్టి శరీరంతో ఉండే వాడన్నింటిలో కూడా ఆయన తన మహిమను నింపుతాడు, మహిమతో నింపుతాడు. మట్టి ఘటము నగు నాయందు నీవు మహిమ
జలరాశి నాలో ప్రవహించే ఓ దేవ జలరాశి నీ సాక్షిగదర జీవించేదా నీ సాక్షిగదర జీవించేదా కృపగల దేవా కలువరి ని గణనామం కృపగల దేవాలువరినాడేదని గణనామం హల్లెలూయా 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 మహిమ. అందరు కూడా చేతుల పైకి ఎత్తి ప్రభుని స్తుతిద్దాం. నన్ను తలంచి ఏ తెంచినవే నీవేర స్థితి చూచి నేను చేసిన గొప్ప బలియాగంలో ఏం కనబడుతుంది? యేసు మాటలు గారెడి చేసేవాడా? మాటలు గారెడి చేయడేది ఆయన. ప్రేమించిన తన సంఘం కొరకు, తన ప్రజ కొరకు తన ప్రాణం పెట్టాడు. సిలువ వరకు వెళ్ళాడు. నీ కొరకు అంటే నిన్ను ఎంత ప్రేమించాడు. మహిమను విడిచి నీ కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. నీ కొరకు మరణించడమే కాదు, ఆయన మరణిస్తే ఆయన ప్రేమ మరణించిందా? ఆయన పునరుత్థానుడు అయ్యాడు. పునరుత్థానుండ మృతి చెందలేదే నీ ప్రేమ యుగములంతము వరకు నాకై వేచినది నీ ప్రేమ పునరుత్థానుండ మృతి చెందలేదే చితివి పాపికి నీ ప్రేమ కల్వరిలో శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నానని తెలిపితివి
ప్రవహించేరచితివి పాపికి నీ ప్రేమ కల్వరిలో శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నాడని అద్భుత ప్రేమ అందదు నా మదికి అద్భుత ప్రేమ హల్లెలూయా స్వరం తెరిచి హరణి ప్రేమ ఇది హర్పజాలని జ్వాల ఇది హరణి ప్రేమ ఇది హర్పజాలని జ్వాల ఇది హరణి ప్రేమ ఇది హర్పజాలని అతి శ్రేష్టమైనది అంత మేలేనిది అవతులేనిది అక్షయమైన ప్రేమై అతి శ్రేష్టమైనది అంతమేలేనిది అవతులేనిది అక్షయమైన ప్రేమై కల్వరి ప్రేమైది క్రీస్తు కల్వరి ప్రేమైది కల్వరి ప్రేమైది క్రీస్తు కల్వరి ప్రేమైది ఆరణి ప్రేమైది అర్పజాలని జ్వాల ఇది అతి శ్రేష్టమైనది అంతమే లేనిది లేనిది అంశిస్తూ ప్రేమైంది అతి శ్రేష్టమై కల్వరి ప్రేమైది నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది నాకు విలువనిచ్చినది నన్ను వెలిగించినది ఆ ఉన్నత రాజ్యముందు నాకు స్థానమిచ్చిన ఉన్నత ప్రేమైది అత్యున్నత ప్రేమైది ఉన్నత ప్రేమైది అత్యున్నత ప్రేమైది ఆమేన్ ఉన్నత ప్రేమైది అత్యున్నత ప్రేమైది ఉన్నత 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 ప్రేమైది హల్లెలూయా 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 ఇది నాన్న ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మొదటి ఆరాధన బల్లను సమీపిస్తున్నాం. గత నెలంతా మన జీవితాల మీద పడ్డ ప్రభావాలు, సంఘము లోన పడే ప్రభావాలు, సంఘము వెలుపట పడే ప్రభావాలు, ఉద్యోగ స్థలాల్లో, కాలేజీల్లో, బజార్లో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రభావాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి దినాన్న ప్రభువా, నన్ను కనుకరించు తండ్రి,
క్లెన్స్ మీ వన్స్ అగైన్. నన్ను ఒకసారి మళ్ళీ కడుగుతావా నీ శిలువ రక్తంలో? నీకు వందనాలు ప్రభు. కరుణ ధారరు వీరను నన్ను తాకి ప్రవహించగా, ఆరాధన పర్ణమ అధిక అధిక స్తోత్ర చేత నన్ను తాకినందుకు వందనాలు. నాకు మరొకసారి ఆ శుద్ధీకరణ అనుభవంలోకి తీసుకుని వెళ్తే నాకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాన్ని స్వరాలు తెరిచి ప్రభుని మహిమపరచగలరా? హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఐగుప్తు దాస్యము నుండి విడుదల నేర్చిన దేవా, ఎండిన బండలు జలముల నేర్చిన దేవా, బండలు నిరతం మమ్ము జీవింపజేయుమయ్యా, మమ్ము జీవి
రక్షణ పాత్రమే ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధన అంతటినీ ప్రభు తన ఆత్మ అధ్యక్షతలో జరిగించినట్లుగా డేకిన్స్ నుంచి బ్రదర్ ఎన్ శ్యామ్ ప్రసాద్ ప్రార్థన చేస్తారు. డేకిన్స్ నుంచి బ్రదర్ ఎన్ శ్యామ్ ప్రసాద్ ప్రార్థన చేస్తారు. అలాగే డేకిన్స్ నుంచి సిస్టర్ ఉమా ప్రతాప్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాగణుడా మహోన్నతుడా నిత్య నివాసి, మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా పరలోక ప్రాజా, నీ పరిశుద్ధ పాదాల కోట్లాంటి కోట్ల స్తోత్రములు 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 అయ్యా. దేవా, ఈ సంవత్సరంలో దేవా లాస్ట్ దేవా నెలలోకి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు కోట్లాంటి కోట్ల సమ ఇన్ని నెలలు దేవా 11 మాసములు నీ సజీవంతక ప్రతి ఒక్క కుటుంబాన్ని కాచి కాపాడినందుకు వేలాది వేల స్తోత్రములు అయ్యా. ఈ నూతన మాసంలో దేవా నూతన పునరుద్ధాన దినంలో దేవా నిన్ను ఆరాధించి నిన్ను కనపరిచే భాగ్యాన్ని మా అందరి దయచేసినావు అంటే విలాది వేల స్తోత్రములయ్యా. ముఖ్యంగా తండ్రి బిషబయ్యగారిని నీ శిలతారణ మరుగుపరుచుకొని మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు బల్లలో మేము పాల్గొనవలసింది తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ యోగ్యమైన రీతిలో పాల్గొనే కృపను సేవ దయచేయి. ఈ ఆరాధనంతే దేవ నీ చేతులకే సమర్పిస్తూ నా ప్రభువే నేసే నామాన మిక్కిలుతువాడు ఎడుకుంటున్నాను పరలోకమందున్న తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాయన నీ సజీవ లెక్కలో కాచి కాపాడి ప్రభ మరొక పునరుద్ధరణ దినం ప్రభ మా జీవితాల్లో దయచేసిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఎంతమంది నాయన ఇటు సమయాన్ని చూడలేక ప్రభ నశించిపోయి ఉండగా నాయన మీరైతే నాయన నీ ఉచితమైన ప్రేమలో కృపలో నాయన నన్ను మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పునరుద్ధరణ దినం అందు ప్రభ సంఘంగా చేరి నీ సన్నిధిలో స్తుతిస్తుండగా ప్రభ ఇప్పటి వరకు నాయన మా స్థుతులపై ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. వచ్చిన సంఘాన్ని అంతటిని దీవించండి ఆశీర్వదించండి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ దాసులు వాక్యాన్ని చెప్పుచుండగా ప్రభ మీ శిలో చాటును మరుగుపరుచుకొని ప్రభ మాకందరికీ కావలసిన వర్తమానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా బల్లలో ప్రవేశిస్తుండగా ప్రభ ఆత్మతో సత్యంతో ప్రభ మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా రాబోయే వారం అంతా రాబోయే దినమల అన్నింటిలో ప్రభ నీ కృప చేత మమ్మల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభ. మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభ నీకు సాక్షులుగా నిలవబడటానికి మీరే సహాయం చేయమని ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించి నాయపించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత చప్పగా చెప్తున్నారండి, స్వరాలు తెరిచి బిగ్గరగా మంచిగా చెప్పండి. హల్లెలూయా. చూస్తుంటుండగానే 2017 ముగింపులోకి వచ్చేసాం. మొన్న మొన్ననే కదా న్యూ ఇయర్ సర్వీస్ చేసుకున్నట్టు అనిపించింది. అయిపోయింది, 11 నెలలు దొరికిపోయాయి. మనం 12వ మాసంలోకి వచ్చాం. ఈ మొదటి పునరుత్థాన దినం పరిశుద్ధ బలలో పాలు పొందడానికి వచ్చాం. మరి గత వారం అంతా కూడా ప్రభు తన కృపలో గత మాసం అంతా కూడా మనల్ని మన కుటుంబాలను ఆయన భద్రతలో ఉంచాడు, మనకి నెమ్మదినిచ్చాడు. మరి గత వారం మేము చేసిన ప్రయాణాల్లో కూడా ప్రభు తన ప్రత్యేక కృప ఇచ్చారు. దాన్ని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. కేరళ తీరం తీర ప్రాంతం తుఫాను తాకిడికి లోనైంది. దాదాపు 250 ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయాయి. మా ట్రైన్ క్యాన్సిల్ అయితే వద్దు, ఏదో విధంగా వచ్చేద్దాం. విమానాల్లో రావాలన్నా లాస్ట్ మినిట్ డీల్స్ చాలా ఖరీదుగా ఉంటాయి. కానీ వాడు అన్నిటి నుంచి ప్రభు తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని కూడా మీకు ఎదురైన ఆటంకాలన్నింటిలో కూడా మీ జీవిత ప్రయాణంలో అన్నిటి నుంచి కూడా ప్రభు కాపాడి మనల్ని తన సన్నిధికి నడిపించాడు. ఈ దినం ప్రభుని ఆరాధించడానికి కృపనిచ్చాడు. ఈ దినం ఎవరైనా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్, ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్, మీ జీవితంలో ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం పోయిందా దాని గురించి స్తుతించవచ్చు. ఇబ్బంది ఏం లేదు. పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా, ఫెయిల్ అయినా స్తుతించవచ్చు. ఫెయిల్ అయిన పాస్ అయినట్టు స్తుతించాలేం లేదు. ఎవరిది బర్త్డే బాబుదా? దా ఏం పేర్రా? చరణ్, శ్రీ చరణ్. దేవా
లావణ్య తన భర్తను మీరు ప్రేమించి శ్రీచరణ్ని కుమారుడికి ఇచ్చారు. ఇది నా కుమారుడికి మీరు ఇచ్చిన బర్త్డేని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. పుట్టింది మొదలు ప్రభువ ఈ కుమారుడిని మీరు కాపాడుతూ వచ్చారు. తన చదువులో ఎంతవరకు మీరు సహాయపడుతున్నారు. వారికి ఉన్న ఆర్థిక సవాళ్లలో ఈ ప్రత్యేక కృపించి బిడ్డల చదువులు ఎక్కడ కూడా ఆగిపోకుండా మీరు నడిపిస్తున్నారు. అందుకే నీకు స్తోత్రం. ఈ చిన్నవాడిని చేతుల్లో పెడుతున్నాం, దీవించండి, మంచి భవిష్యత్తును దయచేయండి, తండ్రిని కూడా రక్షణలోకి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సండే స్కూల్ సెకండ్ సర్వీస్ బయలుదేరి వెళ్ళిపోండి. శోభ అండ్ నవ్యశ్రీ నిరీక్షణ చిన్న బిడ్డల్ని సండే స్కూల్ తీసుకెళ్ళిపోండి. ప్లీజ్ గో టు సండే స్కూల్. ఆమేన్. హల్లెలూయా. కీర్తన సామ్ 120 120వ కీర్తన. నా శ్రమలో నేను యెహోవాను మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండియో మోసకరమైన నాలుక నుండియో నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికంగా నీకేమి చేయను. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మోషకులు పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించువాడును, నేను కోరిన సమాధానమే. ఆయన మాట నా మాట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమవుదురు. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. చలి చలి చలి. మీ వాతావరణం చూస్తుంటేనే చలికి బిగిసిపోయినట్టు కనబడతారు నాకు. ఇది చలి కాదు. వేన్ థామస్ ఆయన బృందం వచ్చారు కదా,
మేము ఎప్పుడు ఈ టైంలో వస్తేనే బాగుంటుందేమో, మాకు ఎంత చక్కగా ఉందో, వాళ్ళ సమ్మర్లాగా ఉందంటే ఇది నార్త్ క్యారలైనా సమ్మర్లాగా మన చలికాలం. మన వాళ్ళంతా నెత్తికి స్కార్ఫ్లు కట్టి షాలులు ఎత్తుంటే ఏంటి ఇదంతా, సరే మనకి ఇదే చలి వాళ్ళకి అది చలి. సరే అనౌన్స్మెంట్స్ మిగతా అవన్నీ కూడా చివరిలో ఉంటాయి. దేవుని వాక్యంలోకి వెళదాం. రెండు వారాలు ఉపోద్ఘాతం సందేశం విన్నాం. జీవితం ఒక యాత్ర. ఆ జీవితంలో యేసు ఉంటే యేసుతో యాత్ర, యేసు లేకపోతే యేసు స్థానంలో మరొకటి ఉండి నీ యాత్ర నడుస్తుంది. యాత్ర ఒక డెస్టినేషన్, ఒక గురి పెట్టుకొని ప్రయాణం చేస్తారు ఎవడైనా. ఊరికిన బస్సు ఎక్కి ఓ టికెట్ అంటే ఏ ఊరికి అంటాడు, ఇచ్చారు అదొక టికెట్, ఏ ఊరికయ్యా అని అడుగుతాడు. కౌంటర్లోకి వెళ్ళి రైల్వే కౌంటర్లో అడగాలి, ఏదో టికెట్ ఇయ్యి రాదు అరే పిచ్చోడా, ఏ ఊరు నీవు, ఎక్కడికి వెళ్తున్నావు. ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ ఇచ్చేయి, నీ దగ్గర ఎంత పెద్ద టికెట్ అంత పెద్ద టికెట్ ఇచ్చేయంటే ఇది ఏదన్నా లూజ్ అనుకుంటున్నాడు. కనుక ఫర్ ఎవ్రీ జర్నీ దెర్ ఈస్ అ డెస్టినేషన్. ప్రతి ప్రయాణానికి యాత్రకి ఒక గమ్యం గురి ఉంటుంది, అక్కడ చేరడం దాని లక్ష్యం. ఇస్రాయిలీల యొక్క యాత్రను జ్ఞాపకం చేసుకున్నాం గత వారం. మోసెస్ దంపతులు ఉన్నందుకు వివాహ జీవితం యాత్ర, అది యార్డాన్. ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా నీకు జీవాన్ని జీవితాన్ని ఇచ్చిన వాడు నీతో ఉండాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొందరికి ఉంటారు, కొందరికి ఉండరు. అంటే తల్లిదండ్రులు లేకుండా పుట్టారా? కాదు, చనిపోతారు. చనిపోయేవాళ్ళు ఉన్నారు అట్లా. గత దినాల్లో ఇంతకుముందు విని ఉంటారు, వాగ్దాన దేశానికి సమీపంగా వెళ్ళిపోయింది. షీ వాజ్ ఆల్మోస్ట్ ఎట్ ద డెస్టినేషన్. రాహేల్, రేచెల్ యెరూషలేముకు సమీపంలో హైవే ప్రక్కనే ఆవిడ సమాధి ఉంటుంది, రేచెల్ టూంబ్. దేవుడు వాగ్దానం చేసిన స్థలానికి దగ్గరగా వచ్చింది, కానీ షీ కుడ్ంట్ మేక్ ఇట్. ఈ మ్యారథాన్ రన్నర్స్ని చూడండి, హై స్పీడ్ రన్నర్స్, వీళ్ళని మీరు చూస్తే వాళ్ళు దగ్గర దాకా వచ్చి పోగొట్టుకుంటారు. ఈ గ్రాండ్ ప్రిక్స్ కార్ రేసులు, మోటార్ సైకిల్ రేసులు చూడండి, ప్రారంభ శూరత్వం అంటారు కదా, మీరు ఎప్పుడైనా చూసారా మోటార్ సైకిల్ రేసులు చూసారు ఎప్పుడైనా? ఒక్కసారే ఆడు కౌంట్ డౌన్ చేయగానే అందరు ఒకటే స్పీడ్లో ఊ అనగానే 10 మంది ఆడేపడతారు. ఎందుకు? ఆడి స్పీడ్ వెళ్ళడం మీద చూస్తాడు తప్ప ఇంకొకటి తాకకుండా గమ్యం వెళ్ళాలని లేదు. ముఖ్యంగా యవన వయసులో లేట్ టీన్స్, 20 ఎర్లీ 20స్లో ఉన్న వాళ్ళకి స్పీడే చూసుకుంటాడు. ఆ బండి ఇంకోటి తాకకుండా ఉండని ఆలోచన లేదు, ఇలాగంటే వెళ్ళిపోదా అని. ఇలా కటింగ్లోనే బస్ కిందకి వెళ్ళిపోతాడు, ఆడు లారీ కిందకి వెళ్ళిపోతాడు. గ్రానైట్ లారీల కిందకి వెళ్తే ఇక శాండ్విచ్ లాగా వస్తాడు బయటికి. కనుక నీ యాత్రలో ఇవన్నీ ఉంటాయి. తల్లిదండ్రులు ఉండరు, అందుకే భక్తుడు తల్లి బెనోనాయ్ అనే శాప వచ్చినాన్ని పలికింది, నాకు చెడబుట్టాడు, నా ప్రాణాన్ని తీస్తున్నాడు. గమ్యానికి దగ్గరగా వచ్చింది, వాగ్దాన దేశానికి దగ్గరగా వచ్చింది, ప్రాణం పోతుంది రాహేలమ్మది. బెనోనీ,
నా వేదనకు, నా కష్టానికి, నా దుఃఖానికి, నా మరణానికి కారకుడా, ప్రాణం విడిచిపెట్టింది, అయిపోయింది, ప్రాణం విడిచిపెట్టింది. వెంటనే యాకోబు ఉన్నాడు అక్కడ. దేవుని వాగ్దానం పొందినవాడు, దేవుని మార్గంలో నడవడానికి తన జీవితాన్ని అప్పగించుకున్నవాడు, తన జీవిత యాత్రలు ఎన్ని పోరాటాలు వచ్చినా పోరాడి గెలవడానికి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నవాడు. ఈజ్ నాట్ ఏ బెనోనాయ్, అతడు బెనోని కాదు, ఇతడు దేవుని కుడి చేతి పుత్రుడు బెంజమిన్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెల్లించండి. బెంజమిన్కి యోసేపుకి తల్లి లేదు. ఇప్పుడు ఎబ్బేజు వేదన పడి కన్నాను రా, అయిపోయింది. సహోదరులందరూ వాడిని కిందకు దొక్కుతుంటే అతడు దేవుని వైపు చూచాడు. దావీదు చిన్నతనంలోనే ఒక విధమైన తృణీకరణకు గురయ్యాడు. తల్లిదండ్రులు నన్ను విడిచినా అంటాడు. విడిచిపెడతారు తల్లిదండ్రులు? విడిచిపెడతారు, విడిచిపెడతారు. ఎలా కాలం తల్లిదండ్రులు బిడ్డలతో ఉండలేరే. యెహోవా నన్ను చేరతీయను అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. తన యాత్రలో దేవుడు తనతో ఉండాలి అని ఆశపడ్డవాడు. వివాహం చేసుకుంటా నీ భర్త నీ భార్య నీతో ఉంటారని, ఉండకపోవచ్చు, మధ్యలోనే వాళ్ళు చనిపోవచ్చు. నాకు తెలుసు ఏమైనా విధవరు అంటారు. ఎలా జీవిస్తున్నారు? జీవితం చేదే అయిపోయింది. ఆ మారాను ఎలాగ మధురంగా మార్చుకోగలిగారు? యేసు నీతో ఉంటే ఆ మారా కూడా మధురమైపోద్ది. మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలు. ఓన్నతుడా నీ కృపలు నివసించు నా జీవిత హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అనగా ఈ దినాన ప్రభునందు ప్రియులారా, వాట్ మ్యాటర్స్ ఇన్ యువర్ జర్నీ? నీ తోబుట్టులు నీతో ఉండరు, తల్లిదండ్రులు నీతో ఉండరు, నీ భర్త నీ భార్య శాశ్వతంగా నీతో ఉండరు, నీ పిల్లలు కూడా ఉండరు, ఉండరు. ఉండాలి, ఇట్స్ ఏ ఇంగ్లీష్ అంటే దాన్ని విష్ఫుల్ థింకింగ్, విష్ఫుల్ థింకింగ్. ఉండాలి అని ఆశపడతారు, ఉండరు వాళ్ళు. మీరు చూస్తుండండి, ఇంతవరకు నువ్వు కని పెంచి పెద్ద చేసిన పిల్లలు ఎవరు నీతో ఉండడాడు? రెక్కలు రాగానే ఎగిరిపోతారు. కానీ దేవుడు ఎల్లకాలం నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్స్ వై డోంట్ హ్యాంగ్ ఆన్ టు ది రిలీజియన్. మతంలో కూర్చోకు. అబ్బా, మతం అంటే నీ సొంత ఇష్ట ప్రకారంగా నువ్వు దేవుణ్ణి కొలిచే విధానం, దట్ ఈస్ రిలీజియన్. రిలేషన్షిప్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ వాక్. క్రైస్తవ విశ్వాసంలో బాంధవ్యం,
దేవునితో బాంధవ్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎన్ని జరగచ్చు, అన్నీ అందరూ జారిపోవచ్చు, కానీ నువ్వు జారిపోకుండా నీ చేయి పట్టుకుని నడిపించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించండి, గట్టిగా 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 స్తోత్రం చెల్లించండి. ఉపోద్ఘాతంతోనే 2 వారాలు అయిపోయాయి. ఈరోజు కీర్తన ప్రారంభిస్తున్నాం. తను చేస్తున్న ప్రార్థన, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని శ్రమలు రావు అని ఏసు చెప్పలేదు, బైబిల్ చెప్పట్లేదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. ఎలా కలుగుతాయి, ఎలాగనగలగచ్చు? స్వయంకృత అపరాధము అంటాను ఎప్పుడు, అంటే నీ స్వంత అపరాధంతో నువ్వు తెచ్చుకునే శ్రమలు ఉంటాయి. రోడ్డు మీద వస్తూ వస్తే ఎవరిని తిట్టావు, ఆడు 4 తిడతాడు. నువ్వు గమ్మునుంటే ఏమైపోను, ఆ 4 తప్పించుకుందావు కదా. భర్తను 2 మాటలు అంటే మాటలు కాదు, కొంచెం కాస్ట్ అడ్వాన్స్కి వెళ్తాడు, 2 పడతాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు, అంటే మన సంఘంలో కాకపోవచ్చు, లైవ్లు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాను. నీ నోరు జారితే వాళ్ళు చేయి జారుతాయి. కనుక సింపుల్ టెక్నిక్ ఏంటి, నోరు జారకుండా ఉంటే సరిపోద్ది. ఈరోజంతా కూడా ఆ మొదటి 2 వచనాలతోనూ మనం ఉంటాము. శ్రమలు నీ స్వయంకృతం అపరాధం తెచ్చుకునేటి కొన్ని ఉంటే కొన్ని వస్తాయి. ఎందుకు వస్తాయి? పరీక్షించడానికి రావచ్చు. నీ విశ్వాసం ఎలా ఉంటుందో దేవుడు పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి ఆయనే రేపుతాడు నిన్ను పరీక్షించడానికి. ఎవడో రేపుతాడు ఆయన. న్యాయాధిపతుల గ్రంథం బాగా చదవండి, రాజుల వృత్తాంతాలు చదవండి, ఆయన రేపుతాడు. ఎప్పుడు దేవుడిని మర్చిపోతావో అప్పుడు రెడీగా శ్రమ ఒకటి రెడీగా ఉంటుందన్నమాట. ఆ శ్రమకు చెప్తాడు, కాస్త తెలితే దేవా అంటది, దేవా అంటాడు. కడుపు నిండా ఉండి చల్ల కదలకుండుంటే ప్రార్థన జ్ఞాపకం రాదు, బైబిల్ జ్ఞాపకం రాదు, దైవిక ప్రాధాన్యతలు జ్ఞాపకం రావు. గనుక ఎవన్నో రేపితే నీ పరిస్థితి అప్పుడు దేవుడు ఆదుకొస్తాడు. అబ్బా దేవా నాయన, ఇదే కథ. మీరు న్యాయాధిపతి అంతా చూడండి, వాడు మరిచినప్పుడల్లా దేవుడు ఒక వ్యక్తిని, ఒక రాజ్యాన్ని, ఒక రాజును లేపేవాడు. దట్ ఈస్ ద వే హౌ గాడ్ డీల్స్ హిస్ పీపుల్. కనుక ఈ దినం నీ చేయవలసింది, శ్రమలో ఒకటే ఒక మార్గం ఏంటో తెలుసా? ప్రభువును ఆశ్రయించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు. ఆ రోజులు సెల్ ఫోన్ లేవు, టెక్స్ట్ రావడానికి ఎస్ఎంఎస్లు మెసెంజర్లు ఏమి లేవు కదా. ఉత్తరం ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? ఇచ్చాడు. గాడ్ ఆన్సర్స్, హీ రిప్లైస్ టు యువర్ క్రై, టు యువర్ యాగనీ. నీ జీవితంలో కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టుకు జవాబు ఉంటుంది. గత వారం చెప్పానా, ఇప్పుడు చెప్పాను, తల్లి గర్భంలో నుంచి బయటపడిన శిశువు ఒక్కోసారి ఏడకుండా అట్టే ఉంటే డాక్టర్లు ఏం చేస్తారు? అయ్యా డాక్టర్ గారు చెప్పండి ఏం చేస్తారు, నువ్వు గైనిక్లే లేవు కదా, టిక్కుమని కొడతారు ఇట్లా అంటది. ఎప్పుడు చూసారా నర్సులు? మీరు చేశారా పని నర్సులు ఎవరినుంటే? అది కడుపు నుంచి వచ్చింది, బతికిందా సచ్చిందా అని చూడడానికి ఏం చేస్తారు? గీచిస్తారు, టిక్కుమని కొడతారు, తల కిందకేస్తారు అన్నమాట. నీరంతా ఏమవుతుంది తెలియదు దానికి. ఒక అద్భుతమైన కంఫర్ట్ జోన్లో తల్లి తినేదంతా తినుకుంటా తల్లి తాగేదని తప్ప, తాగుతా తల్లి పొందే బలం అంతా అది లాగేస్తూ ఉంటుంది లో నుంచి. లాగి లాగి ఏం చేస్తుంది తెలుసా? ఒక్కసారి బయట రాగానే ఎక్కడికి వెళ్ళి వచ్చాను, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం,
ఆయన నీకు ఆకలి కలుగజేసి, అండర్లైన్ దట్ వర్డ్. మన పిల్లలకి, మీ పిల్లలు అమ్మ అన్నం అడిగి ఆకలేస్తుంది అంటేనే పెట్టండి. ఆకలేయకుండా పెట్టేస్తే ఒబెసిటీ పెద్ద రోగం, డాక్టర్ల సలహాలు పాటించండి. నా కొడుకు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ఏమో ఇచ్చేయి, ఓ పాకెట్ మనీ ఇచ్చేస్తుంటే ఆడు ఇంటికాడ తినడు, బజార్లో తింటాడు. ఓ తల్లులు కాస్త హ్యాండిల్ విత్ కేర్, హ్యాండిల్ విత్ కేర్. దేవుడు ఏం చేశాడు అక్కడ? ఆయన వారికి ఆకలి కలుగు చేసి ఆహారాన్ని ఇచ్చాడు, దుఃఖం కలుగు చేసి ఆనందాన్ని ఇస్తాడు, నీ జీవితాల నష్టాలు జరగడానికి అవకాశం ఇస్తాడు, ఆ నష్టంలో నుంచి లాభంలోకి తీసుకొస్తాడు. ఇదా కాస్త మా జీవితాలు తాడుతున్నాడు ఆచార్య దేవుడు. మనం వాడము ఆ మాట, బయట వాళ్ళు వాడతారు దైవ లీలలు అని. మనం వాడం, దేవుని పద్ధతి అది. ఎందుకంటే అన్నీ అనుకూలంగా ఉంటే నువ్వు దేవునికి చేరవు. అండ్ గాడ్ విల్ బికమ్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ టు లుక్ ఫర్. కనుకనే ఎవడు నశించకూడదు, ఎవడు దేవునికి దూరంగా పోకూడదు, ఎవడు నరకానికి పోకూడదు అన్న ఉద్దేశంతోనే దేవుడు చేస్తున్నదని తెలుసా, నిన్ను కొన్ని శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు. ఇశ్రాయేల్ యాత్రలో దేవుడు వారిని చుట్టుదారి తీసుకున్నాడట. చుట్టుదారి ఎగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో తీసుకెళ్ళాడు. ఏ దేవుడు అంటే ఇష్టం ఉంటే షార్ట్కట్లు తీసుకెళ్ళచ్చుగా. మొన్న అసలు మెయిన్ ట్రైన్ రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ తీసుకోకముందు షోర్నూర్ అనే జంక్షన్లో మా కోడలు వాళ్ళు, లేక మోజస్ వాళ్ళ అత్తమామల ఊరు నీలాంబూర్, అక్కడికి వచ్చే ట్రైన్ బహుశా క్యాన్సిల్ అయిపోయినట్టు ఉంది. చెప్పట్లేదు టికెట్ లైన్ క్యూ, లోకల్ డొమెస్టిక్ దానికి రిజర్వేషన్స్ లేవు, మన కాకతీయ పుష్పుల్లాగా. భయం అవుతుంది, మమ్మల్ని దింపి వెళ్ళిపోయిన వ్యాన్లు మళ్ళీ రప్పించుకున్నాం. అది పిక్నిక్ స్పాట్ శబరిమలకి దగ్గరలో ఉంటుంది, ఏది చవగ్గర రాదు. మా అయ్యంకుడు పుణ్యం అంటే మళ్ళీ వెళ్ళిపోయిన వాహనాలు మళ్ళీ రప్పిస్తే మళ్ళీ అందులోనే వస్తున్నాం. మోసస్ వాళ్ళ తోడళ్ళు, ఆయన షిఫ్ట్ కారు ఉంది, దానికి ఏసీ ఉంది, అది ఏసీ ఉంది కానీ ఏసీ వేయట్లేదు వాళ్ళు. జీపీఎస్ పెట్టాడు, షార్టెస్ట్ రూట్లో తీసుకెళ్ళిపోయింది అది. ఆ వ్యాన్లు వచ్చేదానికంటే అరగంట ముందు వెళ్ళిపోయాం. జీపీఎస్లు ఎప్పుడు కూడా షార్టెస్ట్ రూట్ చూపిస్తాయి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఆ గ్లోబల్ అన్న తెచ్చేసి గాడ్స్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే ఎట్లుంటుంది, షార్ట్కట్ కాదు. నీ జీవితంలో దేవుడు ఏంటి నాతో ఆడుకుంటున్నాడా? రక్షణలో రావడానికి ఇట్టిట్టి అన్ని పనులు చేశాడు, కానీ ఇప్పుడేమో బాగా ఆలస్యం చేస్తున్నాడు, అడిగింది ఇవ్వట్లేదు, కావాలనుకున్న దొరకట్లేదు, ఎందుకు ఈ డిలే? డిలేస్ ఆర్ నాట్ గాడ్స్ డినయల్. ఆలస్యం దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, విసర్జించాడని కాదు, నీ ఆశీర్వాదం నీ కొరకు ఉంచాడు, నీ కళ్ళు తెరుచుకోవాలి, అక్కడిలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెల్లించండి, స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక శ్రమలు, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, యూ క్యాంట్ అవాయిడ్, యూ క్యాంట్ బైపాస్, అండ్ దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. ఇస్రాయిల్ని చుట్టుదారి ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో తీసుకుని వెళ్ళాడు. దేవుడికి తెలుసు ఎందుకు తీసుకువెళ్ళాడు. నేను ఇదివరకు చెప్పుకుంటాను, దేవుడు ఇస్రాయిల్తో ఉండాలి అని ఆశపడ్డాడు. మన విశ్వాసాల్లో లేదు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళని, కొన్ని విశ్వాసాల్లో
ఇన్ని దినాలు ఇన్ని నెలలు దూరంగా ఉండాలని ఏదో నెల తీసి దూరం పెడతారు. అప్పుడు చూడాలి ఈ భార్య భర్తలు కొత్తగా పెళ్ళైన భార్య భర్తల కథ కొంతమంది పెద్దవాళ్ళు నవ్వుకుంటారు, అవును సార్ అప్పుడు అలాగే చేశారని. నలభై రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశాడు ఆయన. కారణం ఏంటి తెలుసా? ఆయన వారికి ముందుగా నడిచాను అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇట్ వాస్ గాడ్స్ చెరిషింగ్ డిజైర్ టు బీ విత్ హిస్ పీపుల్. తన ప్రజలతో ఉండాలి అనేది దేవుని యొక్క దివ్య వాంఛ. మనకేంటంటే ప్రభు ఒక ఆదివారం నేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వు నాతో ఉండకయ్యా. ఏమనొస్తలు ఈ ప్రార్థన చేసుకున్నారు ఎప్పుడైనా? నువ్వు నాతో ఉంటే ఏదన్నా గొడవ అయితే ఇట్ అనడానికి ఉండదు. పొరగాళ్ళు ఏం చేస్తారు మాట్లాడి, నువ్వు నాతో ఉంటే ఏం చేయలేను, నువ్వు నాతో ఉంటే సెల్ ఫోన్ వాడలేను ఆయన, నువ్వు నాతో ఉంటే ఇంకేదైనా చూడాలనుకునేది చూడలేను. కనుక ఆదివారం నేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వు నాతో ఉండకయ్యా అని ఎప్పుడేం చేశారా? ఆయనేమో నీతో ఉంటానని ఆయన ఇష్టపడుతుంటే ప్రభా ఆదివారం మాత్రం కలుసుకుందాం, జస్ట్ గివ్ మీ బ్రేక్, గివ్ మీ బ్రేక్, ఆదివారం మాత్రం నీ దగ్గరికి వస్తా, కానీ నువ్వు నాతో ఉండకు, నా ఉద్యోగంలో ఉండకు, నా కుటుంబంలో ఉండకు, నా వ్యవహారాల్లో ఉండకు, నా స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు ఉండకు. అందుకే ఇందాక జ్ఞాపకం చేశాను, రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ స్పిరిచువల్ జర్నీ. విశ్వాస యాత్రలో దేవునితో బాంధవ్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఆయన ఒక్కడే కడదాకా నీతో ఉండేవాడు. అందుకే శిష్యులతో అన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఇంకా గట్టిగా 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 ఇంకా గట్టిగా 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 ఇంకా గట్టిగా. కన్నీటి లోయలో కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్నాదుకొంటివే. కన్నీటిలోయలో కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్నాదుకొంటివే. నా కన్న తండ్రి ఓలే కన్నీరు తుడిచితివే. నీ కంటి పాపల కాపాడు దేవుడవే. ఇమ్మానుయేలువై నీవు నాకున్నవే. ఇమ్మానుయేలువై నీవు నాకు ఉన్నావు దేవా. యుగ యుగములు ఉండు వాడనీవే. తరతరములు ఉండు నన్నావు సదాకాలము. యుగ సమాప్తి వరకు యుగ సమాప్తి వరకు మా ఉన్నావు యుగ యుగములు ఉండు వారీవే. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునితో బాంధవ్యం అందుకే తప్పనిసరి. ఈ లోకంలో ఉన్న బాంధవ్యాలన్నీ కూడా తెగిపోతాయి తెగిపోతాయి. ఓ బిల్డింగ్ కట్టినప్పుడు సుతార్ అన్నీ ఫుల్ ఇటుకలు పెట్టాడు, కొన్ని కట్ చేసేస్తాడు. ఈ మందిరం కట్టడానికి అన్ని ఇటుకలు పగలగొడితే పరలోక మందిరం కట్టడానికి ఎన్ని అందరిని ఒక ఫుల్ ఇటుకలు అవి పెట్టాడు వాళ్ళని చూసి. అందుకే ఎవ్రీబడీస్ డిఫరెంట్. దేవుడు వాళ్ళకి అట్ట ఎందుకు చేశాడు, నాకు ఇటు కింద చేశాడు, నిన్ను నీలాగా చేశాడు, వాళ్ళలాగా చేశాడు. వాళ్ళని చూస్తే అట్టున్నారా నాకేంటి ఈ పరిస్థితి. డోంట్ క్వశ్చన్ గాడ్. దేవుణ్ణి ప్రశ్నించకు. ఎవ్రీబడీస్ డిఫరెంట్,
and you are different, when you are different, look for God and look for his help in your distress, in your life's problems. Nee jeevithamlo kalige aa paristhanandru, in my distress I called to the Lord and he answered me. Idi nanna prabhu neeku jawab icche devudu. Marchipoku neekanniti ee kashtalu paristhil madhya yathralo sanukkuntu vellaku, stuthinchukuntu vellu. Devuniki stotram kaluguna gaaka. గట్టిగా స్తోత్రం చెల్లించండి, గట్టిగా స్తోత్రం చెల్లించాలి, గట్టిగా స్తోత్రం చెల్లించాలి, గట్టిగా స్తోత్రం. ఆ రెండో వచనంలోకి వెళ్దాం. దట్ ఈస్ అనదర్ ప్రేయర్, డెలివర్ మీ ఓ లార్డ్. మేము మోసెస్ వాళ్ళ అత్తగారి ఇంటికి ఊరు నుంచి షోర్నూరుకు వెళ్తున్నాం. ఆయన కొత్త డ్రైవింగు, కొండల మార్గం, ఆయన తోలుడు ఎట్టేట తోలుతున్నాడు. ఇవాను వాంతి, మా చెల్లి వాంతి చేసేసింది. అసలే కొంచెం కేరళ భోజనాలు వేరే ఉంటాయి. మేము రిక్వెస్ట్ చేస్తే సన్న బియ్యం పెట్టారు. అసలు వాళ్ళంతా కూడా ఉప్పుడు బియ్యం తింటారు, ఇంతలా ఉంటాయి, తినలేము. నేను పాస్టర్ ఉన్నాను, ఒక బస్తా వేసుకుపోదామని. అంత పని మీరు చేయకండి, మేము సంపాదించి పెడతాం అక్కడ అని సన్న బియ్యం పెట్టారు. బతికి అవతలకు వచ్చాం. ఒక కారు మీద ఒక అద్భుతమైన మాట చూశాను. అది అసంపూర్ణమైన మాటే, జస్ట్ డెలివర్డ్. ఆడి ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ కారు ప్రసవించిన చిన్న బిడ్డ తల్లి కారులో ఉన్నారు, జస్ట్ డెలివర్డ్. అది వాడి కాన్సెప్ట్. కానీ అది ఫుల్గా ఎట్టే జస్ట్ డెలివర్డ్ ఏ బేబీ అని ఉంటే చాలా బాగుండు. నేను మోసెస్ తోడెళ్ళడు మాట్లాడుకుంటున్నాం. డెలివర్డ్ ఫ్రమ్ వేర్? ఏమ్మా, బిడ్డను ప్రసవిస్తావు, దట్ డెలివరీ అని వాడుతున్నావు కదా. డెలివరీ అంటే నీకు చేరేదని అంతే కదా. పోస్టల్ డెలివరీ అంటారు. తెచ్చి నీకు ఏం చెప్తాడు అంటే, నీ దగ్గర కొడుకు కూతురు కనిపించెళ్తాడా పోస్ట్ మ్యాన్? మనకి ఇంగ్లీష్ చక్కగా రాకపోతే చాలా పరిచయం ఉంటుంది. ఒక ప్రతి మాటకి చాలా అర్థాలు ఉంటాయి. ప్రతి పోస్ట్ మ్యాన్ వచ్చి నీకు కావాల్సింది కానీ నీకు, మాకు ఒక అబ్బాయి కనిచ్చేయండి, కనిచాడాడు అక్కడ. డెలివరీ మ్యాన్ అంటే ప్రసవించేవాడైనా వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడితే కొంప మునుగుద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు తెలిస్తేనే మాట్లాడు, కానీ తెలియకపోతే ఏదో ఇంగ్లీష్ పదమే కదా అని మాట్లాడేస్తే మాత్రం కొంప మునుగుద్ది, అర్థం మారద్ది. దాన్ని చూసి నీ విలువ కడతారు, దాన్ని చూసి విలువ కడతారు, ఓహో ఇక వచ్చి రానుడు అని. కొంతకి ఏంటంటే మాకు ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ వద్దామని చెప్పి ఏదో అందులో పడేస్తే అర్థమే మారిపోద్ది. నేను మళ్ళీ చెప్తున్నాను, విడుదల. డెలివర్ మీ. టుడే యు ఆర్ గోయింగ్ టు పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. పరిశుద్ధ బలలో పాలు పొందడానికి నువ్వు వచ్చావు. యు గాట్ టు బి డెలివర్డ్. విడుదల పొందాలి. పాపం నుంచి విడుదల పొందే అయిపోయింది, కానీ ఆన్ ఎ డైలీ బేసిస్, అనుదినం నీ జీవిత యాత్రలో నీకు అడ్డు వచ్చే ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందడం చాలా ప్రాముఖ్యం. మీరు చూస్తే స్పీడ్ రన్నింగ్ వేరే ఉంటుంది, ఇంకోటి హర్డల్స్ ఉంటుంది. హర్డల్స్లో ఏంటి, ప్రతి 5-6 feet ఇంతంత ఎత్తు కట్టెలు పెడతారు, ఇలా స్టాండ్లు పెట్టి కట్టెని కింద పడేయకుండా దాన్ని దూక్కుంటా దాటుకుంటా గమ్యం చేరాలి. అదొక పరుగు. నీ కాలు దేని తగిలి పడిపోయినా అవుట్. నేను అనుకుంటున్నాను కొందరు జీవిత యాత్రలో చక్కగా సాఫీకి వెళ్ళిపోతుంది, కానీ ఆ హర్డల్స్ అనేది ఎందుకు పెట్టారో ఆ రన్నింగ్. నీ జీవితంలో హర్డల్స్ పెట్టాడు ఎందుకు తెలుసా? ప్రతిదాన్ని తండ్రి అక్కడ పడిపోమని కాదు, దాన్ని అధిగమించి దాటమని. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెల్లించండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెల్లించాలి. సింపుల్ రన్నింగ్ బాగానే చేసేస్తావు, కానీ హర్డల్స్ అంటే లేవాలి ఇట్లా
నేను స్కూల్ ఛాంపియన్, జూనియర్ కాలేజ్ ఛాంపియన్, ఇప్పుడు హై జంప్ లేదు, లాంగ్ జంప్ లేదు, ఇటు తయారయ్యాను, ఇప్పుడు నడుతుందా? ఇప్పుడు వాకింగ్కే పరిమితం. ఇప్పుడు హర్డిల్స్ అంటే యవనస్తులు చక్క చక్కని ఎగురుతారు, చేస్తారు. నా సర్టిఫికెట్లు ఒకసారి అప్పుడు చిన్నప్పుడు చూసుకుని చాలా అతిశయించేవాడిని. ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి నాకు, అని ఎన్ని షీల్డ్స్ మెడల్స్ ఉన్నాయని ఒక విధమైన అతిశయం నాకు. మల్టీ టాలెంటెడ్ అని మా పిల్లలకు వచ్చింది ఆడిది కాదు, మా నా డిఎన్ఏ ఆడి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అబ్బా మోసెస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆడికి? ఓనామాలు రక్తంలో ఒకటి ఉంది, అన్నీ నేర్పించింది నేను వాడికి. వీళ్ళకి కూడా అది, ఇట్ ఈస్ ఇన్ అవర్ డిఎన్ఏ, ఇట్ ఈస్ ఇన్ మై డిఎన్ఏ. ఇదేనా జ్ఞాపకం చేస్తున్న ప్రభు నంది ప్రియులారా, కొందరు సాఫీగా వెళ్తుందేమో, ఒకవేళ నీది కష్టతరంగా వెళ్తుందేమో. ట్రై టు ఓవర్కమ్ ఎవ్రీ హర్డల్. నీ విశ్వాస యాత్రలో నీకు ఎదురొచ్చేది, డెలివర్ మీ ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి విడుదల? విడుదల గురించి మస్తు ప్రసంగాలు రెండో శనివారం, ప్రతి రెండో శనివారం వింటారు మీరు. ఎక్కడి నుంచి విడుదల? మీరు చూస్తే ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి తెలుసా? అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి, దేవా నా ప్రాణమును విడిపించు. అది అబద్ధములాడు పెదవులు. ఏమండి, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు లైవ్లో చూస్తున్న వాళ్ళు, సిక్ లీవ్ అని తీసుకుంటారు నిజంగా. అండి సామ్యుల్ గారు తీసుకున్నారు ఎప్పుడైనా? అందుకే ఇంతకాలం బతికారు. కొంతమంది సిక్ లీవ్, వాడు ఆరోగ్యంగానే ఉంటాడు కానీ ఈజ్ కన్ఫెసింగ్ సంథింగ్ రాంగ్, ఈజ్ కన్ఫెసింగ్ సిక్నెస్. హాస్పిటల్ ముందు కూర్చొని ఈ హాస్పిటల్లో ఎన్ని రోగాలతో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఆ రోగాలన్నీ నాకు రావాలి అని కూర్చుంటే వాడు కూర్చొని, ఎవడైనా హాస్పిటల్కి వెళ్తేనే ముక్కుకు పెట్టేసుకుంటాడు వాడు. నీవు చెయ్యేస్తేనే చేయగడుకుంటాడు డాక్టరు. నేను డాక్టర్లు ఏమనుకోకండి, పేషెంట్ మీద చెయ్యేసుడు ఆలస్యం ఏం చేస్తారు, చక్కగా కడిగేసుకుంటారు. ఈ స్వైన్ ఫ్లూస్ అలాగుంటే అది వచ్చిన కాడి నుంచి మాస్క్లు వేసేసుకుంటారు, ఇక ఎవడు కనబడద్దు, ఏం చేయొద్దు. ఇక సిక్ లీవ్, నీకు లీవ్ కార్డు రావడం కొరకు నేను రోగిని, డాక్టర్ సర్టిఫికెట్ వాళ్ళు కూడా అట్ట తయారవుతారు. ఏంటి వాళ్ళు తడిపితే తెల్ల కాగితం వచ్చేస్తుంది, తెల్ల కాగితం మీద సంతకంతో వచ్చేస్తుంది. ఏంటి సిక్ లీవ్? అవునా, నీ తప్పుతో ఎంతమంది తప్పులు పెడుతున్నావు? నీ తప్పుతో ఇంకొకరిని కూడా తప్పులు ఇన్వాల్వ్ చేస్తున్నావు. అబద్ధములాడు పెదవులు. ఇక్కడే హాస్టల్, బైబిల్ స్కూల్, మన పిల్లలు కూడా ఇవి తక్కువేం కాదు. ఇంటికి వెళ్ళాలని మనసు తిరిగితే, సార్ మా అమ్మమ్మ చనిపోయిందట అని, ఎలా కాపుతాం సర్లే పోనీ అంటే, అక్కడికి వెళ్ళాలి పాస్టర్ ఎవరున్నాడు, ఎక్కడి నుంచి ఏ సంఘం నుంచి వస్తారుగా, ఏమయ్యా ఫలానా అమ్మ వాళ్ళ అమ్మాయి అమ్మ చచ్చిపోయిందండి. అమ్మమ్మ సార్, వాళ్ళ అమ్మమ్మకు దూర బంధువు ఎవరు చచ్చిపోయారు, మరి సమాధికి వచ్చాను రాలేదు సార్ అని. ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళారు. ఏదో వంక ఏం చేస్తున్నా నువ్వు చెప్పండి అమ్మా, మాట్లాడరేటి. ఇంకొచ్చి మిడిల్ స్కూల్, 8, 9, 10 తరగతులు ఉన్న అబ్బాయిలకి నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోతే, అరే ఇటారా స్కూల్ టైం అవుతుందంటే, అరే దుకాణంకి వెళ్ళి తెచ్చిపెట్టిరా అడుగుతారు మీ పిల్లల్ని. అడక్కపోయినా ఆడ ఆలస్యంగా వెళ్తాడు, ఎందుకంటే రోడ్లను తిరుక్కుంటూ వెళ్తాడు. ఏరా ఎందుకు ఆలస్యంగా వచ్చాడండి? మా అమ్మ పలాంది కొనుక్కు రమ్మందండి. ఎంత కొంతమందికి నోటి నిండా అబద్ధాలు ఉంటాయి. ఇది నాన్న అలాంటిది ఏదైనా ఉందా? యు ప్రే దిస్, ఈ ప్రార్థన చేయి, డెలివర్ మీ ఫ్రమ్ లైస్, అబద్ధాలు, అబద్ధాలు. భర్త ఒకటి చేయమని చెప్తే నువ్వు ఇంకోటి చేస్తావు, దానికి ఏదో కథలు వేస్తావు. భార్య ఒకటి చెప్తే నువ్వు ఏడు చేస్తావు, ఏదాళ్ళు వేస్తావు. లైస్, అబద్ధములాడు పెదవుల నుంచి విడిపించు ప్రభువా. ఇంకేమంటాడు అక్కడ? మోసకరమైన నాలుక నుండి, సమ్ డిసీట్ఫుల్ టంగ్,
ఇంటికి వెళ్ళి యాకో పత్రిక బాగా చదవండి, 3వ అధ్యాయం, యాకో పత్రిక 3వ అధ్యాయం 4 గురించి బాగా ఉంది వివరణ. అవయవాలన్నింటిలో చెయ్యి కంటే, కాలు కంటే, తల కంటే, అన్నిటికంటే చిన్నది ఇంత ఉంటుంది అది. కనీసం మేక తలక 4 ఇంత ఉంటుంది, నీ 4 ఎంత ఉంటుంది, సాగదీతే అంత ఉంటుంది, బెత్తడి ఉంటుంది అది, కొంపలు తగలేస్తుంది. కరువుతో దిక్కుమాలిన స్థితిలో ఉన్న నాత్ కొరియేవాడు, ఇది బాగలేదు, ఆడు కూతలు కూర్చుంటే ఏ లేపేస్తాను రా అంటాడు అక్కడ అక్కడి నుంచి అమెరికోడు ట్రంప్. మొన్న ఏదో ట్రైల్ వర్షన్ ఏదో వేసినట్టున్నాడు జపాన్ మీదకి, ఏమా ఇంతే ఉంది కదా అని భర్తల మీద అట్లా వదలండి, మిసైలే నెక్స్ట్ దొరికేదేంటి. 4 అగ్నియే, 4 ఏంటమ్మా ఆడోళ్ళు, ఏంటిది తగలబెడుతుంది. ఇద్దరు భారీ భర్తల మధ్యలో కాని మాట వదిలేసామనుకో, వాళ్ళు తగలబడుతుంటారు కొంతరకు, అది దాన్ని శాడిజం అంటారు. నేను వేసిన మాటకి బలి అయింది. ఇద్దరు మంచిగా దోస్తులు ఉన్నారంటే వాళ్ళ మీద లేనిపోయిన వార్త పుట్టించేస్తారు, లేని వార్త పుట్టించేస్తారు. వాళ్ళు కొట్టుకు చెప్తుంటే ఇది నాతో దోస్తు చేయకుండా వాటితో చేస్తుందా, దాంతో చేస్తుందా, జరుగుతుందా, ఇది నన్ను పరిశుద్ధ బల దగ్గరికి వచ్చావు. ఇదే 4 దేవా స్తోత్రం, నాయన తండ్రి పరిశుద్ధుడా అని, ఇదే 4 దేవుని పోలికలో సృజించబడిన వాడిని దూషిస్తున్నావు. నిర్వహణలో ఉన్న వాళ్ళకి చాలా కష్టం, ముఖ్యంగా ఒక సంస్థ నాయకునిగా, సంఘ కాపరిగా 2 మెయింటైన్ చేయాలి. 1 కృప, అంటే ఎంత చెడిపోయినన్నా కనికరించాలి, చేరదీయాలి. సత్యం, డిసిప్లిన్. ఇక్కడ పిల్లల్ని కొట్టే తల్లిదండ్రులు ఉన్నారా, చేతులు ఎత్తండి ఒకసారి. మీ పిల్లల్ని కొట్టారా అంటే, ఇప్పుడు కాదమ్మా చిన్నప్పుడు కొట్టారా, అది అడుగుతున్నాను. పిల్లల్ని కొట్టే తల్లిదండ్రులు చేతి చూపించమంటే సవాలు చూస్తారంటే, సవంతి నీ ఇంకా స్టార్ట్ చేయలేదా, రేపటి నుంచి స్టార్ట్ చేయాలి, పోలీసు లాఠీ కూడా తీయాల్సి వస్తుంది. ఈడెవరు చేతులు ఎత్తలేదు. మా నాన్నగారు కొడితే కింద రోలింగ్ అట్ట కొట్టేది. 11 పిల్లలు, మొదటి ఆరాధన చెప్పాను, అందరిలో కడసారి ఇవాన్. డాడీకి చాలా చిన్న పాకెట్ రేడి ఇంతే. అప్పుడు ఆ రోజుల్లో టీవీలు లేవుగా, న్యూస్ కావాలి. ఆయన అమెరికాని తెచ్చుకున్న ఆ చిన్న రేడియోని ఏదో కోపం వచ్చేసి గారం మీద విసిరేసింది కింద. మా చెల్లి చిన్న చెల్లిని కొట్టారు కదా నాయన, కొంతమంది ఏది పాడి చేసినా ఇంకా 4 పరగట్టిందని, ఏం పర్లేదు సంపాదించి మీ బాబు ఉన్నాడు పలగొట్టు, సెల్ ఫోన్లో చాలా ఇసిరేస్తూ ఉంటాడు గారానికి, పలగొట్టు పర్లేదు మీ బాబు నాడు అప్పులు చేసిన తెస్తాడు. శాడిస్ట్ మొఖాలు, మీరు కాదు అలాంటోళ్ళు. సంపాదించే భర్త ఉన్నాడని చెప్పి భార్యలే తగలైరా, మీ బాబుకేనలో తక్కువ. మా ఇంట్లో నన్ను తప్ప మా నాన్న అందరిని కొట్టాడు. వృద్ధాప్యం అడిగింది నన్ను ఎందుకు కొట్టలేదంటే, ఎందుకు కొట్టాలనిపించలేదు అని. కొట్టిన వాళ్ళందరికంటే దేవునికి దూరంగా వెళ్ళిన వాడిని నేనే, దెబ్బలు తినలేదు గారం ఎక్కువై. ఎంత దూరంగా వెళ్ళానో అందరికంటే దేవునికి దగ్గరికి తీసుకొచ్చింది మళ్ళీ దేవుడు నన్నే. స్తోత్రం చెప్పండి. కనుక ఆ ప్రొసీజర్ బాగలేదని నా పిల్లల్ని ఒక్కొక్కటి కాదు, మామూలు కొట్టుడు కాదు, బెల్ట్లు దిగిదేయి అంటే కొట్టేది. మా నాన్నగారు దేని కాంప్రమైజ్ అయ్యాడు కాదు, ప్రధానం అయిపోయింది పెళ్లి పీటలు ఎక్కే పెద్ద అక్కను కూడా కొట్టాడు మా నాన్న. నలుగేసిన తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు కదా అని బజార్ షాపింగ్కి వెళ్ళింది.
ఒక సేవకుడిని అసభ్యకరంగా మాట్లాడినందుకు మా పెద్దన్నను కొట్టాడు నాన్న. నలుగురు పిల్లల తండ్రి అప్పటికి థామస్ గారిని, అలాంటి జీన్స్ ఉన్నవాడిని. ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. రెండింటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. కోపపడండి, పాపం చేయకండి. మ్యారేజ్ అయింది, రిసెప్షన్ అయిపోయింది, యూత్ అంతా ఇంకా అక్కడ డ్యాన్స్లు వేద్దాం అన్నారు, ఇంకేదో పాటలు పాడదాం, లేట్ చేద్దాం. పీజీఆర్ గార్డెన్స్ ఇక్కడ ఈ కొస నుంచి గట్టిగా అరిచాను, మోదస్ గట్టిగా త్వరగా వచ్చేయండి రాని, వినబడాలి కదా అని వచ్చేసారు. ఇంకా వాళ్ళతో స్పెషల్ పోజులతో ఫోటోలు దిగుదామని వాళ్ళు చేస్తుంటే ఎక్కడ కూడా కట్ చేయాలి. నేనే డ్రైవ్ చేసుకున్నాను. మహాసైడ్ కాలేరకు కొట్టుకున్నాడు పెళ్లి పుణ్యం అంటూ మాటను అతిక్రమించి. ఇక్కడ క్యాంపస్లోకి అడుగు పెట్టగా నా కోడలు అన్న మాట ఏంటి తెలుసా, నన్ను నాన్న అంటుంది. పాప నువ్వు అరిచే ఆ మాట నాకు భయం వేస్తుంది, ఐ క్యాన్ టేక్ ఇట్ అంది. తన భర్తకు చెప్పుకుంటలే, నాకు చెప్తుంది కారు దిగి పక్క తీసుకెళ్ళి. నిర్వాహంలో ఉన్నానమ్మా, కుల్ల ఎట్లన్నా జరగనీరా అంటే రాత్రి మేము ఆల్ నైట్ పేరుకి వెళ్ళొచ్చు అప్పుడు దాకా ఎగురుతున్నాడు. ఆ పెళ్ళి దాన్ని ఏమంటారు, ఆ డీజేల ముందు ఆడ ఎవడు తాడు బొంగం లేదు, పోయిస్తూ ఉంటారు ఎగురుతూ ఉంటారు, అది వేరే. మనకి టైం కదా, మనంతా నాదంతా టైం డిసిప్లిన్. మోజకు చెప్పాను జాగ్రత్తగా స్వరం తెరకురా, నీ భార్య వచ్చి నాతో చెప్పిన మాట ఇది. అంత గట్టిగా కేకేసి అంటే అరుస్తే నేను తీసుకోలేను, తన మీద అరవలే. మోజస్ని పిలిచి వచ్చేయండి రాయని వాళ్ళతో చెప్పింది ఏంటి తెలుసా, ఐ బ్యాలెన్స్, రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను, కృప సత్యం. ప్రేమించడమా, ప్రాణం పెట్టేంత ప్రేమిస్తా. శిక్షించడమా, అది కూడా చేస్తా, రెండు చేస్తా. రెండింటిని స్వీకరించాలి. దేవుడు ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, రెండు చేస్తాడు. దేవా అది ఇంకోటి వద్దు కానీ ఇది ఒకటి చాలు. అలాగైతే నువ్వే దేవుడి వైపు కూర్చుంటావు, నువ్వే దేవత వైపు కూర్చుంటావు. ఆయన ప్రేమించే వాడిని శిక్షిస్తాడు, శిక్షణ చేస్తాడు. అదే అవలంబించండి తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో అధికంగా గారం చేయమాకండి. అధికంగా గారం చేసిన ఇబ్బంది అవుద్ది, అప్పుడు బాధపడచ్చు, కానీ తర్వాత కాలంలో నువ్వు సంతోషిస్తావు. నీ పిల్లలు దేవుని మార్గంలో ఉన్నారని చూసి సంతోషిస్తావు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినడం కంటే ఎక్కువైన సంతోషం ఏముంది? ఇది నాన్న ప్రభునందు ప్రియులారా. డెలివర్ మీ, విడిపించు. వీఆర్ ఆల్ ఎమోషనల్ బీయింగ్స్, భావోద్రేకాలు ఉంటాయి, తట్టుకోలేం తట్టుకోలేం. మోసెస్ నా కొడుకు కాదు, బైబిల్లో ఇజ్రాయెల్ నాయకుడు, ప్రవక్త, పులోక్ జనులందరిలో మోషే ఎలాంటి వాడంట, మిక్కిలి సాత్వికుడు. ఆ వయసులో 3 సార్లు కొండెక్కాడండి. ఒకసారి కొండెక్కి దేవుడిచ్చిన ధర్మశాస్త్ర పలకలు తీసుకుని వస్తుంటే సగం లెక్కొచ్చేసరికి ఇరబడుతుంది ఏంటో చప్పుడు, రే బాబు ఈ లోపల మధ్యలో కాలే వేషవాళ్ళని కలుసుకున్నాడు, వాళ్ళు చూడలేకపోతున్నారు బాబు, బాబు ఏదో స్వరం వినబడుతుంది అదేది చాలు. తర్వాత చదువుకోండి, వెళ్ళి నిర్గమాకాండ 32-33 అధ్యాయాలు. మనుషులు చేసిన పొరపాటికి తన ఎమోషన్స్ బ్రేక్ అయిపోయాయి. అవి దేవుని చేవరాత అని రాయబడి ఉంది. దేవుడు చేసి ఇచ్చిన రాతి పలకలు
పగలగొట్టాడు. అందుకే పౌలు గారు అంటాడు, అక్షరము చంపును, లా ఇట్ విల్ కిల్ యూ. వీఆర్ నాట్ లాలెస్ పీపుల్, వీఆర్ మోర్ దాన్ లా అబైడింగ్ పీపుల్. రెండోసారి ఇంకోటి చేశాడు మోషే. ఒకసారి నేను చెప్పినప్పుడు నువ్వు రాతిని కొట్టినప్పుడు జీవజలం వచ్చింది, ఈసారి బండతో మాట్లాడు. విసిగిస్తున్నారు, ఏమా మీ పిల్లలు ఇంత ఉన్నప్పుడు బాగా విసిగిస్తాను, తల్లి ఏం చేస్తారు, ఉండిన అన్నం ఎత్తేస్తుంది, నవ్వుకుంటుంది, మేము ఎత్తేసా ఎప్పుడైనా ఒక కూతురే వండిన తల్లియే కష్టపడి బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చో చికెన్ తెచ్చో అది తెచ్చో పిల్లలు సతాయిస్తాను ఏం చేస్తారు తిరు. కొంత అడుగుబొడుగు డీక్షలు ఉంటుంది, మిగతా కింద పడుతుంది. నీకు కోపం ఉద్రేకం ఎన్ని వచ్చినప్పుడు జరిగేదేంటి చెప్పండి, ఏం జరుగుద్ది చెప్పండి, ఏం జరుగుద్ది చెప్పాలి, ఏం జరుగుద్ది, పొరపాట్లు జరిగిపోతాయి, పొరపాట్లు జరుగుతాయి. ఇది నా అన్న ప్రభునంది ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా హల్లే అని ఎమర్జెన్సీ హల్లెలూయా 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 ఆమేన్. రెండోసారి జరిగింది ఏంటో తెలుసా, రెండోసారి జరిగింది బండతో మాట్లాడు అంటే బండను రెండోసారి కొట్టాడు. ఏం జరిగింది చెప్పండి, చెప్పాలి, అడిగిందని చెప్పండి, బండను కొట్టాడు. ఆడ ఎవరికి నీళ్ళు కావాల్సి వచ్చింది, ఇమ్మంటే చూస్తున్నారు, నీళ్ళు తీసుకెళ్ళండి అమ్మాయి. ఇది నాన్న అదే జ్ఞాపకం చేస్తున్నాను, ఇంత సాత్వికుడు బికాజ్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద పీపుల్. ఈ డిజోబేయిడ్ గాడ్స్ కమాండ్మెంట్. పరిస్థితులు అనుకూలంగా లేవు, అదే చెప్తున్నాను, ఇట్ డజంట్ మ్యాటర్, స్టిల్ యు ఆర్ ఎన్ ఇమోషనల్ బీయింగ్, నీలో భావోద్రేకాలు ఎన్ని ఉంటాయి, కానీ చెప్పేది ఈ పరిశుద్ధ బల దగ్గరికి వచ్చేసరికి అది అంటున్నాను, డెలివర్ మీ. అందరు చెప్పండి, అందరు చెప్పాలి, డెలివర్ మీ లార్డ్, చెప్పండి ప్రభువా నాకున్న ప్రతికూలతల నుంచి విమోచించు, విడిపించు, విమోచించు, విడిపించు, విమోచించు, గట్టిగా విమోచించు, విడిపించు, గట్టిగా మరి ఒకసారి విడిపించు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనయ్యే ఈ శరీరము నుంచి నన్ను ఎవరు విడిపించును, ఎవరు విడిపించును, ఎవరు విడిపించును. ఇది నా అన్నది జ్ఞాపకం చేస్తున్నాను, యు హ్యావ్ యువర్ ఓన్ స్ట్రగుల్స్. ఇది నేను అందరు కూడా ఒకసారి లేచి నిలబడదాం, అందరు కూడా లేచి నిలబడి కంట్లు మూసుకొని ప్రభువుని ప్రార్థించండి. అందరు కూడా పరిశుద్ధ బలలోకి అందరు చేతులు పైకెత్తి కండ్లు మూసుకొని ప్రభు వైపు, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, యేసు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అందరు కూడా, అందరు కూడా శుద్ధి చేయుము, శుద్ధి చేయుము. రెండు మైకులు తీసుకొని క్వైర్ వాళ్ళు ఇక్కడ సపోర్ట్ చేయండి. స్వస్థపరచుము,
స్వస్థ పరచుము, స్వస్థ పరచుము, శుద్ధి చేయుము, శుద్ధి చేయుము, శుద్ధి చేయుము ప్రభువా, స్వస్థ పరచుము, స్వస్థ పరచుము, స్వస్థ పరచుము దేవా, చేయుము శుద్ధి చేయుము, శుద్ధి చేయుము ప్రభువా, స్వస్థ పరచుము, స్వస్థ పరచుము, స్వస్థ పరచుము ప్రభువా, శుద్ధి చుము, స్వస్థ పరచుము, స్వస్థ పరచుము ప్రభువా, నింపుము పరిశుద్ధాత్మతో, నింపుము అగ్నితో, కడుగుము నీ రక్తముతో. ఎందుకు ఈ పాట పాడుతున్నాము, ఎందుకు ఈ పాట పాడుతున్నాము? 8వ అధ్యాయం రోమా పత్రికలో ఉంది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ అంటాడు. 7వ అధ్యాయంలో, అయ్యో దౌర్భాగ్యుడను ఈ మరణకరమైన ఈ శరీరము నుండి, శరీరం ద్వారా కలిగే అపవిత్రత నుండి, మాటల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, నన్ను ఎవడు విడిపిస్తాడు అన్న ఆయన. ఇప్పుడు జరుగుతుందండి తెలుసా, చక్కటి మాట చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించాడు. ఓన్లీ ది అనాయింటింగ్ ఆఫ్ ది హోలీ గోస్ట్, ఓన్లీ ది హోలీ స్పిరిట్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ యువర్ అడిక్షన్, ఫ్రమ్ యువర్ బాండేజెస్, ఫ్రమ్ యువర్ ఎమోషనల్ బాండేజెస్. అది బయట కనపడకపోవచ్చు, ఇది నాన్న వాటి నుంచి విడుదల, ప్రభు నాకు కావాలి, నీ బలంలోకి వెళ్తున్నాను నాయనా అని అందరు కూడా మరలా నింపుము పరిశుద్ధాత్మతో, నింపుము అగ్నితో, కడుగుము నీ రక్తములో, నింపుము పరిశుద్ధాత్మతో, నింపుము అగ్నితో, కడుగుము నీ రక్తములో. అందరి చేతులు పైకెత్తి, నింపుము పరిశుద్ధాత్మతో, నింపుము అగ్నితో, కడుగుము నీ రక్తములో, శుద్ధి చేయుము, శుద్ధి చేయుము, శుద్ధి చేయుము ప్రభువా, స్వస్థ పరచుము, స్వస్థ పరచుము, స్వస్థ పరచుము ప్రభువా. ప్రార్థన చేసుకుందాం, సేవకురాలు సోదరు కరుణ ముందుకు వచ్చి ప్రార్థన చేయమ్మా. ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎల్డర్స్ బల కొరకు ఏర్పాట్లు చేయండి. ప్రార్థన, స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ పునరుద్ధాన దినమున నాయన హయా సంఘముగా కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ 2017 సంవత్సరంలో నాయన 11 మాసాలు మమ్మలను నీ కృపలో కాచి కాపాడి, ఈ 12 మాసాలు
మాసములో నాయన మొదటి పునరుత్న దినములో మిమ్మల్ని స్తుతించడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నీ దాసును నీ శిల్వ చాటుకు మరుగుపరిచి నాయన 120వ కీర్తనలో నుండి నాయన మాతో మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా యేసయ్య అన్న తండ్రి నాయన మా జీవిత యాత్రలో నాయన మీరు మాకు యుగ సమాప్తి వరకు సదాకాలము తోడై ఉండే దేవుడనని సెలవిచ్చినావు తండ్రి, మీకు స్తోత్రాలు. అయా శ్రమలలో మీరు మాకు తోడై ఉండే దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. అయా శ్రమలలో మమ్మల్ని పుటము వేసే దేవుడవు నాయన, మమ్మల్ని మీలో మెరుగు పెట్టే దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా యేసయ్య అన్న తండ్రి నాయన మా నాలుకలను మా పెదవులను నాయన నీ రక్తంలో కడగండి శుద్ధీకరించమని అడుగుచున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు. అబద్ధమాడే పేదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నాయన అలాంటి పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా క్రీస్తు యేసునందు జీవమునిచ్చి నియమము నా తండ్రి, అయ్యా ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను అని నాయన నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నా తండ్రి. అయ్యా నాయన కోపము మాలో ఉండడానికి వీల్లేదు, ఓర్పును సహనమును దీర్ఘశాంతమును నాయన మీరు మాకు దయచేయమని నా తండ్రి. అలాంటి పరిస్థితులలో నుండి నాయన మా సంఘ బిడ్డలను మమ్మల్ని అందరినీ కూడా నీ నామంలో యేసయ్య మీరు మమ్మల్ని విడిపించుదురుగాక నాయన, నీ నామంలో మాకు విడుదల కలుగునుగాక నాయన, మీకు స్తోత్రాలు నాయన. వితబడిన వాక్యాన్ని మా అందరి హృదయాలలో నాయన నూరంతలుగా ఫలించినట్లు పరిశుద్ధాత్ముడని ఆత్మకార్యమును జరిగించి కేవలం నీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసయ్య శక్తిగల నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.